వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో మై లవ్లీ జూనియర్స్. ఈ వీడియోలో మరొక ఇంజనీర్ కాలేజ్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. మనకి ఫేమస్ స్వీట్స్ అనగానే గుర్తొచ్చే ఒకే ఒక పేరు పుల్లారెడ్డి స్వీట్స్. ఈరోజు మనం పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ గురించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోబోతున్నాం. మీరు ఎండ్ వరకు చూడండి, మీకు పర్ఫెక్ట్ ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఈ వీడియో దొరుకుతుంది. దానికన్నా ముందు నా నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీరు మన ఛానల్లో వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయండి. ఎందుకంటే మన ఛానల్లో వీడియోస్ అనేవి మనం రెగ్యులర్గా అయితే పోస్ట్ చేయము, కేవలం మీకోసం మాత్రమే. ఈ టైం జోన్లో కాలేజ్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. యాక్చువల్గా మనకి యూట్యూబ్ నుంచి మన వీడియోస్కి అంత బూస్ట్ ఉండదు అనమాట. సో మీరు ఎప్పుడైతే లైక్ చేసి షేర్ చేస్తారో మన వీడియోస్ అనేవి చాలామందికి రీచ్ అవుతాయి అనమాట. సో ఇలా ఎందుకు అడుగుతున్నామంటే, మేజర్గా మన వీడియోస్ కింద మన ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తాము. సో ఎప్పుడైతే మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవుతారో, సో నాకు వచ్చేసి చాలా ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్స్ అనేవి నా దగ్గర ఉండేవి అనమాట. సో వాళ్ళకి డిఫరెంట్ డిఫరెంట్ కాలేజెస్లో సీట్స్ వస్తాయి. సో నెక్స్ట్ ఇయర్ వచ్చేసి నేను మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. సో మీరు కూడా మీ వంతు సహాయం చేయొచ్చు అనమాట. ఎందుకంటే మా యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే, మన ఆంధ్రాలో ప్రతి ఒక్క ఇంజనీరింగ్ కాలేజ్లో మనకి తెలిసిన స్టూడెంట్ ఉండాలి, అంత నెట్వర్క్ని బిల్డ్ చేయాలి, ఎవరికి ఎటువంటి హెల్ప్ కావాలన్నా మనం హెల్ప్ చేసేటట్లు ఉండాలి అనేది ఒక మెయిన్ ఇంటెన్షన్ అనమాట. కాబట్టి మీరు మ్యాక్సిమం మన వీడియోస్ అయితే షేర్ చేయండి. సో మనం రెగ్యులర్గా మంచి అన్ని మ్యాక్సిమం అన్ని కాలేజెస్ని కవర్ చేస్తూ అన్ని వీడియోస్ అయితే పోస్ట్ చేద్దాం అనేది మెయిన్ ఇంటెన్షన్ అనమాట. సో మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నారు. ఇక కాలేజ్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, ఈ కాలేజ్ అనేది పుల్లారెడ్డి చారిటీ ట్రస్ట్ కింద అయితే నడపడం జరుగుతుంది. కాబట్టి వీళ్ళ మెయిన్ ఫోకస్ అనేది మనీ పరంగా ఏం ఉండదండి. అట్ ద సేమ్ టైం వీళ్ళు కాలేజ్ స్టూడెంట్స్ని మనీ పరంగా ఏ విధంగా ప్రెషర్ అయితే చేయరు, అదైతే మీరు గుర్తుపెట్టుకోండి. అది ఒక పాజిటివ్ థింగ్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం ఈ కాలేజ్ లొకేషన్ గురించి మనం తెలుసుకున్నట్లయితే, ఇది కర్నూలుకి 5 కిలోమీటర్స్ అవుట్స్కర్ట్స్లో ఉంటుందన్నమాట. మనకి ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం అయితే ఏముండదండి. మనకి ఫ్రీక్వెంట్గా బస్సెస్ అండ్ ఆటోస్ అనేటివి ఆ రూట్లో వెళ్తూ ఉంటాయి, అదైతే మీరు గమనించగలరు. నెక్స్ట్ వచ్చేసి మనం ఈ కాలేజ్లో జాయిన్ అవ్వాలనుకుంటే ఎటువంటి పాసిబిలిటీస్ ఉన్నాయంటే, మనకి 2 ways ఉన్నాయండి. ఫస్ట్ థింగ్ వచ్చేసి మీరు త్రూ ఎంసెట్ ద్వారా అయితే ఈ కాలేజ్లో జాయిన్ అవ్వచ్చు. అలాగే సెకండ్ థింగ్ వచ్చేసి మేనేజ్మెంట్ కోటా ద్వారా మీరు సీట్స్ని పర్చేస్ చేసి ఈ కాలేజ్లో జాయిన్ అవ్వచ్చు అనమాట. మనకి త్రూ ఎంసెట్ ద్వారా వీళ్ళు 70% ఆఫ్ సీట్స్ని అయితే ఆక్యుపై చేస్తున్నారు. అలాగే మేనేజ్మెంట్ కోటా ద్వారా 30% ఆఫ్ సీట్స్ని అయితే వీళ్ళు ఆక్యుపై చేస్తున్నారు. నెక్స్ట్ మనం కాలేజ్ యొక్క ఫీ స్ట్రక్చర్ గురించి మాట్లాడుకున్నట్లయితే, ఎవరికైతే త్రూ ఎంసెట్ ద్వారా సీట్ వస్తుందో వాళ్ళకి కాలేజ్ ఫీజు అనేది 70,000 అయితే ఉంటుందండి. మీకు ఇన్ కేస్ ఫీజు రీయింబర్స్మెంట్ వచ్చినట్లయితే మీరు ఎటువంటి కాలేజ్ ఫీజు అయితే పే చేయాల్సిన అవసరం లేదు. ఇన్ కేస్ మీకు ఫీజు రీయింబర్స్మెంట్ రాలేదంటే మీరు 70,000 అనేది కాలేజ్కి అయితే పే చేయాల్సి ఉంటుంది. సో అన్ని బ్రాంచెస్కి ఈ ఫీజు అనేది సేమ్ ఉంటుందండి త్రూ ఎంసెట్ ద్వారా వచ్చిన వాళ్ళకి. అలాగే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది అంటే, మ్యాక్సిమం మెంబర్స్కి ఫీజు రీయింబర్స్మెంట్ అనేది వస్తుందండి. సో ఎవరి పేరెంట్స్ అయితే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారో, ట్యాక్స్ పేయర్స్ ఉంటారో, ఇలా కొద్దిగా హైయర్ పొజిషన్లో ఉంటారో వాళ్ళకి మ్యాక్సిమం వచ్చేసి మనకి ఫీజు రీయింబర్స్మెంట్ రాదండి, అదైతే గుర్తుపెట్టుకోండి. సెకండ్ థింగ్ వచ్చేసి మేనేజ్మెంట్ కోటా ద్వారా ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళు కాలేజ్ సీట్స్ని అయితే పర్చేస్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఒక్కొక్క బ్రాంచ్కి ఒక్కొక్క విధంగా మనకి కాలేజ్ ఫీజు అనేది ఉంటుంది. వీళ్ళు ఫస్ట్ మనకి ఏ బ్రాంచెస్ని అయితే ఆఫర్ చేస్తున్నారో అది తెలుసుకుందాం. వీళ్ళు సిఎస్సితో పాటు ఈసీఈ, మెకానికల్, త్రిబులి, సివిల్ ఈ బ్రాంచెస్ అనేది ఆఫర్ చేస్తున్నారు. వీళ్ళకి సిఎస్సితో పాటు కొన్ని సబ్ బ్రాంచెస్ ఉన్నాయన్నమాట. సిఎస్డి, సిఎస్బి, సిఎస్ఐ, సిఎస్ఎం, సో ఇటువంటి బ్రాంచెస్ అనేవి వీళ్ళ దగ్గర అయితే ఉన్నాయి. అలాగే సిఎస్టి కూడా ఉందండి. సో వీళ్ళు వచ్చేసి ఈ నుండి సిఎస్టి అండ్ సిఎస్ఈని రెండింటిని మర్జ్ చేస్తున్నారైతే చెప్పడం జరిగింది. సో ఓవరాల్గా సిఎస్ఈలో కొన్ని సబ్ బ్రాంచెస్ అయితే ఉన్నాయన్నమాట. సో మనకి డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బిజినెస్ సిస్టమ్స్, సో ఇవి ఎంత ఇవి ఉన్నాయి, రీసెంట్గా వచ్చిన బ్రాంచెస్ ఇవి అనమాట. ఇవి కూడా ఈ కాలేజ్ అయితే ఉండడం జరిగింది. సో ఈ సిఎస్ఈ రిలేటెడ్ అండ్ సిఎస్ఈ సబ్ బ్రాంచెస్ అన్నిటికీ మేనేజ్మెంట్ కోటా ద్వారా ఫీజు వచ్చేసి 2,10,000 రూపీస్ అయితే ఉండడం అయితే జరుగుతుందండి. అలాగే ఈసీఈ సీట్ వచ్చేసి మనకి 1,70,000 రూపీస్ అయితే ఉండడం జరుగుతుంది. రిమైనింగ్ సివిల్, త్రిబులి, మెకానికల్ బ్రాంచెస్కి 1 lakh అయితే ఫీజు అయితే ఉండడం జరుగుతుంది. ఇప్పుడు నేను ఏవైతే చెప్పాను ఫీజెస్ అనేటివి, ఇవి మేనేజ్మెంట్ కోటా ద్వారా ఫీజెస్ అండి, అదైతే మీరు గుర్తుపెట్టుకోండి. ఇవి ఓవరాల్గా ఫీ స్ట్రక్చర్ అనమాట. నెక్స్ట్ మీరు హాస్టల్లో జాయిన్ అవ్వాలనుకుంటే, మనకి కాలేజీలోనే మనకి బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్కి అయితే హాస్టల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మీరు హాస్టల్లో జాయిన్ అవ్వాలనుకుంటే స్టార్టింగ్ 65,000 అనేది ఫస్ట్ టైమే మీరు పే చేయాల్సి ఉంటుందండి. సో ఇది ఒక ఒక మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. వాళ్ళ రూల్స్ అలా ఉన్నాయన్నమాట.
సో కొద్దిగా రిక్వెస్ట్ చేసుకుంటే మీరు విత్ ఇన్ 1 మంత్ అని 1 ఆర్ 2 ఇన్స్టాల్మెంట్లో పే చేస్తామంటే యాక్సెప్ట్ చేయొచ్చు అన్నట్లు నాకు అక్కడ చదువుతున్న స్టూడెంట్స్ అయితే చెప్పడం జరిగింది. ఏదేమైనా కానీ ఇది మీరు డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడతానని తెలుస్తుందండి. ఇదైతే గుర్తుపెట్టుకోండి, మీరు హాస్టల్లో జాయిన్ అవ్వాలనుకుంటే స్టార్టింగే మీరు మనీ ఫుల్ అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది, బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ అనమాట. సో వీళ్ళకి హాస్టల్ ఫీజు అనేది లైట్గా వేరియేషన్ ఉంటుంది, అదైతే మీరు గుర్తుపెట్టుకోండి. సో నేను ఇప్పుడు వచ్చి ఒక సజెషన్ ఏంటంటే మీరు పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేయండి. సో అక్కడ వెబ్సైట్ అనేది చాలా అంటే చాలా బాగుందండి, వాళ్ళ ఇన్ఫర్మేషన్ కూడా ప్రాపర్గా మీకైతే వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. ఒకసారి ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఆ యొక్క వెబ్సైట్ను కూడా అయితే చెక్ చేయండి, మీకు క్లారిటీ వస్తుంది. అలాగే మనకి రూమ్స్లో 4 మెంబర్స్ ఉంటారండి. సో రూమ్ ఫుడ్ కూడా బాగుంటుంది అని అయితే చెప్పడం జరిగింది. సో ఓవరాల్గా మనకి హాస్టల్స్ కూడా బాగుంటాయని చెప్పడం జరిగింది. ఇన్ కేస్ ఎవరికైతే స్టార్టింగ్లో ఈ 65,000 అమౌంట్ పే చేయడం కొద్దిగా కష్టంగా ఉంటుందో వాళ్ళకి ఏం ప్రాబ్లం ఏంటంటే మనకి కాలేజ్ చుట్టుపక్కల దగ్గరలోనే మనకి ప్రైవేట్ హాస్టల్స్ అయితే ఉన్నాయి, అవి కూడా చాలా బాగుంటాయని చెప్పడం జరిగింది. సో అక్కడ కూడా చాలామంది స్టూడెంట్స్ అయితే జాయిన్ అవుతున్నారు, అదైతే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి ఆ ఫ్యాకల్టీ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ కాలేజీలో ఫ్యాకల్టీ కూడా చాలా బాగుంటాయని చెప్పడం జరిగింది. ఇక్కడే నేను ఇంకో పాయింట్ అయితే యాడ్ చేస్తున్నాను, ఎప్పుడైనా ఒక కాలేజీలో ఫ్యాకల్టీ అనేది 100% మనకి మంచిగా ఉంటారనే ఉండదండి. సో మ్యాక్సిమం రేషియో అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాలేజీలో 10 మెంబర్స్ ఫ్యాకల్టీ ఉన్నట్లయితే ఒక కాలేజీలో 9 మంది చాలా బాగుంటారు, ఒక్కరు యావరేజ్గా ఉంటారు. కొన్ని కాలేజెస్లో 5 మెంబర్స్ బాగుంటే 5 మెంబర్స్ బాగోరు అనమాట. ఒక కాలేజీలో వచ్చేసి ఆ 9 మంది వర్స్ట్గా ఉంటే ఒక్కరు చాలా బాగుంటారు. ఇలా డిపెండ్స్ అపాన్ కాలేజ్ అనమాట చేంజ్ అవుతుంది. ఈ కాలేజ్కి వచ్చినట్లయితే ఈ కాలేజీలో మ్యాక్సిమం మెంబర్స్ చాలా బాగుంటారండి, ఒకరో ఇద్దరు అయితే అంతగా బాగా చెప్పరు అన్నట్లయితే చెప్పడం జరిగింది. కాబట్టి ఫ్యాకల్టీ వైజ్ కూడా చాలా అయితే బాగుంటుంది అనమాట. నెక్స్ట్ మన ప్లేస్మెంట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ప్లేస్మెంట్స్ కూడా చాలా అంటే చాలా బాగా వస్తాయని చెప్పడం జరిగింది. సో ఇయర్ కాకుండా లాస్ట్ ఇయర్ ఆ వీళ్ళకి మ్యాక్సిమం ఏ కాలేజ్ అనే కానీ మ్యాక్సిమం ఆఫ్ ద ప్లేస్మెంట్స్ అనేటివి సాఫ్ట్వేరే ఉంటాయండి. సో 1100 ఆఫర్స్ అనేటివి వాళ్ళ యొక్క స్టూడెంట్స్కి అయితే రావడం జరిగిందండి. ఇక్కడ మల్టిపుల్ ఆఫర్స్ కూడా ఉంటాయి, అంటే ఒక పర్సన్కి 2-3 కంపెనీస్ నుంచి కూడా ఆఫర్స్ ఉంటుంది. అలా ఓవరాల్గా 1100 మెంబర్స్కి 1100 ఆఫర్స్ అయితే రావడం జరిగింది. సో ఇయర్ వచ్చేసి 600+ అయితే రావడం జరిగింది. సో ఇది గుర్తుపెట్టుకోండి, సాఫ్ట్వేర్ హైరింగ్ అనేది ఎప్పుడైతే బాగా ఉంటుందో అప్పుడు మనకి ఈ ఆఫర్స్ అనేవి ఎక్కువ వస్తాయండి, అదైతే గుర్తుపెట్టుకోండి. అలాగే ఇక్కడ సివిల్ మెకానికల్ త్రిపురి వాళ్ళకి కూడా నేను చెక్ చేశానంటే వెబ్సైట్లో కూడా వాళ్ళు పోస్ట్ చేస్తున్నారు, వాళ్ళకు కూడా ఆ సాఫ్ట్వేర్ జాబ్సే వచ్చినాయన్నమాట, అదైతే గుర్తుపెట్టుకోండి. కోర్ రిలేటెడ్ కంపెనీ జాబ్స్ అనేటివి తక్కువ ఉన్నాయన్నమాట. సో మీరు ఒకసారి ఆ వెబ్సైట్ కూడా చెక్ చేయండి, వాళ్ళు పోస్ట్ చేస్తున్నారు ఎవరికి జాబ్స్ వచ్చాయి, ఏ కంపెనీ వాళ్ళ ప్యాకేజ్ ఏంటి అని కూడా మెన్షన్ చేస్తున్నారు, ఒకసారి మీరు వెబ్సైట్ అయితే చెక్ చేయండి. సో ప్లేస్మెంట్స్ ఏంటండి, ప్లేస్మెంట్స్ బాగానే జరుగుతున్నాయన్నమాట. సో ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మనకు ప్లేస్మెంట్ సెల్ అని ఒకటి కూడా ఉందండి. వీళ్ళు ఏంటంటే సెకండ్ ఇయర్ ఆర్ థర్డ్ ఇయర్ ఆన్వర్డ్స్ ఏంటంటే వీళ్ళు ఆ ప్లేస్మెంట్ డిపార్ట్మెంట్స్ అని కొన్ని క్రియేట్ చేసి ఆ స్టూడెంట్స్ని అయితే స్పెషల్ ట్రైనింగ్ క్లాస్ అయితే చెప్పడం అయితే జరుగుతుంది. దానికి వీళ్ళు 10,000 రూపీస్ అయితే ఛార్జ్ చేయడం అయితే జరుగుతుంది. సో అదైతే గుర్తుపెట్టుకోండి, అటువంటి యాక్టివిటీస్ కూడా ఈ కాలేజీలో అయితే జరుగుతుంది అనమాట. నెక్స్ట్ ర్యాగింగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ కాలేజీలో ర్యాగింగ్ అనేది ఏముండదండి. సో అదైతే ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. సో చాలా అంటే చాలా సీరియస్ యాక్షన్స్ అయితే ఉంటాయన్నమాట ర్యాగింగ్ అటెండ్ జరిగితే స్టూడెంట్స్ నుంచి, అదైతే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి ఈ కాలేజీలో వచ్చేసి ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ అవైలబిలిటీ లేదండి, ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ అయితే లేదు, అదైతే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ గ్రౌండ్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి సఫిషియంట్ గ్రౌండ్ అవైలబిలిటీ ఉందండి. సో చాలా అంటే చాలా మీకు కావాల్సిన గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ప్రతి ఇయర్ వుడాన్ స్పోర్ట్స్ అని ఒక ఈవెంట్ అయితే కండక్ట్ చేస్తారు. ఈ యొక్క ప్రోగ్రామ్ ద్వారా వీళ్ళు వచ్చి బ్రాంచ్ వైజ్ మనకి స్పోర్ట్స్ అయితే కండక్ట్ చేస్తుంటారు, అదైతే గుర్తుపెట్టుకోండి. అలాగే ఆ ఫెస్ట్లు కూడా చేస్తారు. సో చాలా అంటే చాలా బాగా చేస్తారని చెప్పడం జరిగింది. అలాగే మనము జిమ్ గురించి మాట్లాడుకున్నట్లయితే జిమ్ కూడా అవైలబిలిటీ ఉందండి, వీళ్ళకి ప్రాపర్ ఎక్విప్మెంట్ కూడా ఉందన్నమాట. అలాగే ఇక్కడ కొన్ని క్లబ్స్ ఉంటాయండి, ఎలాగంటే ఇప్పుడు శ్రీశైలం అనేది వీళ్ళకి దగ్గరలో ఉంటుంది కదా. సో టెంపుల్లో మనకి భక్తుల రద్దీ ఎక్కువ ఉన్నప్పుడు, ఏమైనా ఉత్సవాలు జరుగుతున్నప్పుడు ఆ యొక్క టెంపుల్స్లో ఇక్కడ స్టూడెంట్స్ వెళ్ళేసి వాళ్ళకి హెల్ప్ చేయడం జరుగుతుంది అనమాట భక్తులకి. ఇలా డిఫరెంట్ సోషల్ యాక్టివిటీస్ అనేది ఈ కాలేజ్ తరపు నుంచి వీళ్ళైతే చేయడం జరుగుతుంది. అలాగే మనకి ఇక్కడ మెయిన్ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ల్యాబ్స్ అండి. ఈ కాలేజీలో మనకి ల్యాబ్స్ అండ్ ఎగ్జామ్స్ చాలా స్ట్రిక్ట్గా జరుగుతాయి. వీళ్ళు ల్యాబ్స్లో కూడా ఫెయిల్ అయిన పర్సన్స్ ఈ కాలేజీలో ఉన్నారనమాట. వీళ్ళు అంటే చాలా స్ట్రిక్ట్గా చాలా రూల్స్ అంటే రూల్స్ అనమాట ఈ కాలేజీలో. సో మీరు అదైతే గుర్తుపెట్టుకోండి. అలాగే వచ్చేసి మనకి ఎగ్జామ్ ఫీజు అనేది ఒకటి ఉంటుందండి. ప్రతి సెమిస్టర్ మీరు 1200 రూపీస్ అనేది ఎగ్జామ్ ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది. అలాగే అటెండెన్స్ అంటే మనకి మినిమం 75% అటెండెన్స్ ఉంటేనే మనం ఎగ్జామ్స్ అయితే రాయగలము. ఇన్ కేస్ మీకు 75% అటెండెన్స్ లేకుండా 65-75 బిలో ఉంటే మీరు కండనేషన్ ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది. సో ఈ కండనేషన్ ఫీజు అనేది 1000-2000 మధ్యలో అయితే ఉండడం జరుగుతుంది. ఇన్ కేస్ మీకు 65% కంటే తక్కువ అటెండెన్స్ ఉన్నదంటే మీరు ఖచ్చితంగా ఇంకా డీటెయిన్ అండి, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మీరు చదవాల్సి ఉంటుంది. సో ఈ విషయంలో అయితే మీరు జాగ్రత్తగా ఉండండి. మీకు ఏమైనా ఎమర్జెన్సీ అలాగే మెడికల్ హెల్త్ ఇష్యూస్ ఉంటే మీరు అది ముందుగానే మీ కాలేజీ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే ఆ మెయిల్ వాళ్ళు కన్సిడర్ చేసుకోవచ్చు అనమాట.
ఓవరాల్గా నేను ప్రొవైడ్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. నా యొక్క ఇన్స్టా లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను.